ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి తుపాకీ మోతలతో దద్దరిల్లాయి. నెత్తుటి మరకలతో ఏరుపెక్కింది. దంతేవాడ నారాయణపూర్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 23 మంది మావోయిస్టులు హతమయ్యారు. అలాగే ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గత కొన్ని రోజులుగా ఆపరేషన్ గ్రీన్ హంట్ ను ముమ్మరం చేసింది కేంద్రం. 2026 వరకు మావోయిస్టు రహిత సమాజంగా మార్చేందుకు భద్రతా బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా దూకుడుగా వెళ్తోంది. గత ఏడాది కాలంలోనే పలు ఎన్కౌంటర్లలో 150 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి తుపాకీ మోతలతో దద్దరిల్లాయి. నెత్తుటి మరకలతో ఏరుపెక్కింది. దంతేవాడ నారాయణపూర్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. శిలా, ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 23 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. మరికొంతమంది కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. నారాయణపూర్ మరియు దంతేవాడ జిల్లాలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో మాస్ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఇప్పటికే పోలీసులు కూడా ధృవీకరించారు. ముఖ్యంగా నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల్లో ఉన్న నక్సలైట్లపై పోలీసులు ఎప్పటి నుంచో గురి పెట్టారు. భారీ ఆపరేషన్ కూడా చేపట్టారు. ప్రస్తుతం అయితే 23 మంది నక్సలైట్లు మరణించినట్టుగా మనకైతే సమాచారం ధృవీకరించారు పోలీసులు. గత 2 గంటలుగా అడపాదడప ఎన్కౌంటర్ జరుగుతుందని చెప్పేసి నారాయణపూర్ జిల్లా ఎస్పీ కూడా ప్రభాస్ కుమార్ ఇప్పటికే ధృవీకరించారు. అలాగే ఎన్కౌంటర్ లో సైనికులందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టు ఆయన తెలియజేశారు. నారాయణపూర్ దంతేవాడ సరిహద్దులో ఉన్నట్టు అంబుజ్మాట్ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఆపరేషన్ నారాయణపూర్ దంతేవాడ జిల్లాల సైనికులు సంయుక్తంగా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్లతో పాటుగా సైనికుల సెర్చ్ ఆపరేషన్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే 23 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది కూడా మృతి చెందే అవకాశాలు ఉన్నట్టు తీవ్ర గాయాలతో ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు అయితే ధృవీకరించిన పరిస్థితి కనపడుతుంది. ఛత్తీస్గఢ్ లోని బస్తర్ డివిజన్ లో ఉన్న నారాయణపూర్ అంబుజ్మాట్ ప్రాంతంలో ప్రభాస్ కుమార్ నేతృత్వంలో పోలీసులు చారిత్రక విజయం సాధించారని చెప్పవచ్చు. మావోయిస్టులపై బస్తర్ ఐజీకి సంబంధించి సుందర్ రాజ్ తో పాటు రాష్ట్ర సీనియర్ అధికారులు మొత్తం కూడా దీని మీద నిఘా పెట్టడం జరిగింది. గత కొంతకాలంగా నారాయణపూర్ జిల్లా వ్యాప్తంగా కూడా 3 సంయుక్త బలగాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర బలగాలు కావచ్చు, బెటాలియన్ సిబ్బంది కావచ్చు, రాష్ట్ర సిబ్బంది కావచ్చు, ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉంది చాలా చరిత్రాత్మకమైన తెలుస్తుంది. ముఖ్యంగా మావోయిస్టులకి అయితే పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. మరోవైపు నారాయణపూర్ దంతేవాడ అంబుజ్మాట్ ప్రాంతాలకు సంబంధించి గత కొంతకాలంగా ఇటు పోలీసులు అటు మావోయిస్టులు పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎదురుదాడులు దాడులు కూడా చేస్తున్న నేపథ్యంలో 2 జిల్లాల వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ చోట ఎటొచ్చి పడుతుంది, ఏ బేస్ క్యాంప్ దగ్గర ఎటువంటి ప్రమాదం పొంచి ఉందనేది కొంత ఆ ఏజెన్సీ ప్రాంత ప్రజలకైతే ఆందోళనకరంగా అయితే మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అధికారులు అయితే మరి కొద్దిసేపట్లో అందించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే అప్పుడు అత్యంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న ఉన్న సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి 23 మంది మావోయిస్టుల మృతిపై సమాచారం వస్తుంది, కానీ ఇంకా అధికారులు అయితే పూర్తి స్థాయిలో దీన్ని సాయంత్రం నైట్ వరకు కూడా తెలియజేస్తామని మనకైతే చెప్తున్నారు. శీల, రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.